నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారు నిల్వలను నిర్వహించడంలో భారత్ గొప్ప ముందడుగు వేసింది. యూకే బ్యాంకులలో ఉన్న 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరిగి భారత్ రప్పించింది. ఈ బంగారం మన దేశంలో 1 ఏడాది వాడకానికి సమానం. కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం విదేశీ బ్యాంకులకు బంగారాన్ని కొదవ పెట్టే దుస్థితి నుంచి విదేశీ బ్యాంకులో ఉన్న బంగారాన్ని భారత్ రప్పించుకునే స్థాయికి దేశం ఎదిగిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యానించారు. బంగారు నిల్వల నిర్వహణలో ఆర్బీఐ సంచలన విజయం సాధించింది. యూకే బ్యాంకుల్లో ఉన్న 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ తిరిగి భారత్ రప్పించింది. విదేశీ మారక ద్రవ్యం నిర్వహణకు పటిష్ట భద్రతా వ్యూహాల్లో భాగంగా అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా ఏ దేశమైనా బంగారు నిల్వలను నిర్వహిస్తుంది. ఆ బంగారం అంతా ఒకే చోట పెట్టకుండా వేరువేరు ప్రాంతాల్లో ఉంచుతుంది. అదే పద్ధతిన భారతదేశానికి చెందిన బంగారాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా వేరువేరు చోట్ల బంగారు నిల్వలు ఉంచారు. అందులో భాగంగా యూకేలోని బ్యాంకుల్లో ఉన్న 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరిగి భారత్ రప్పించింది. దాన్ని ముంబాయి, నాగ్పూర్లో ఉన్న రిజర్వ్ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. దీంతో దేశంలో బంగారు నిల్వల స్థాయి పెరిగింది. 2023 మార్చి 31 నాటికి దేశంలో బంగారు నిల్వలు 794.63 టన్నులు ఉంటే సరిగ్గా ఏడాదికి అంటే 2024 మార్చి 31 నాటికి అది 822.10 టన్నులకు పెరిగింది. భారతదేశం కలిగి ఉన్న మొత్తం బంగారంలో సగం ఇప్పుడు ఇండియాలోని వివిధ బ్యాంకుల్లోనే ఉండడం విశేషం. 1990 నుంచి 1991 ప్రాంతంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం విదేశీ బ్యాంకులకు బంగారాన్ని కుదవ పెట్టింది. అలాంటి స్థితి నుంచి దేశం విదేశీ బ్యాంకుల నుంచి నిల్వలను తెప్పించుకుని 1 ఏడాదికి సరిపోయే బంగారం స్టాక్ మెయింటైన్ చేస్తుంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి హడావిడి లేకుండానే ఆర్బీఐ ఈ గొప్ప పని చేసిందని పేర్కొన్నారు.